చట్టాన్ని మనం తప్పకుండా ఒక ప్రివిలేజ్ లాగా ధైర్యంగా తీసుకొని ఈ సమాజంలో అందరికి ఎన్ని హక్కులు ఉన్నాయో ఆ అన్ని హక్కులతో పాటు చట్టము మనకు అదనంగా కొన్ని కూడా హక్కులు ఇవ్వడం జరిగింది. జీవించే హక్కు మనకుంది కాబట్టి, అదేవిధంగా వైద్యం పొందే హక్కు మనకుంది, అదేవిధంగా మానవ హక్కులు మనకున్నాయి కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా వాటిని ఉపయోగించుకొని తప్పకుండా మన జీవిత కాలాన్ని పెంచుకునే విధంగా హెచ్ఐవి పాజిటివ్ కేసెస్, అది చనిపోవడానికి కాదు. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, నేను దాదాపు 15-20 సంవత్సరం నుండి హెచ్ఐవి పాజిటివ్ ఉంది, ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, నేను బాగున్నాను చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాజిటివ్ ఉన్న వాళ్ళు వైద్యం రెగ్యులర్గా తీసుకోవాలి. చాలామంది మధ్యలో ఆఫ్ చేసే ట్రీట్మెంటు, ఇన్కంప్లీట్ అండ్ ఇన్సఫిషియంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా అది హెచ్ఐవి పాజిటివ్ నుండి ఎయిడ్స్గా టర్న్ అవుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రోజు బ్రతకాలంటే ఏ విధంగానైతే అన్నం తింటామో, రోజు బ్రతకాలంటే అన్నంలో ఏదైతే కూర వేసుకుంటామో, రోజు బ్రతకాలంటే ఏ విధంగా అయితే నీళ్లు తాగుతామో, ఈ టాబ్లెట్లు 2-3 టాబ్లెట్లు అది అన్నంలో ఒక భాగంలాగా వేసుకున్నప్పుడు అది ఒక వైద్యం లాగా మనకు కనిపించదు. ఒక పసుపు తింటనో, ఒక కారం తింటనో, ఒక ఉప్పు తింటనో, అది కూడా ఒక మందులాగానే ఉంటుంది. ఇవి మాత్రమే మందులు అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఎన్ని రోజులు డాక్టర్ వాడుకోమంటే అన్ని రోజులు మెడిసిన్స్ వాడుకోవాలి. అదేవిధంగా ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పొడిగించుకోవాలి. బాడీ రెసిస్టెన్స్ పెరగడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ఏదైనా సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేది ఉంటే, సర్ది దగ్గు జ్వరం మిగతా వస్తే ఇమ్మీడియట్గా ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ రకంగా బాధ్యతాయుతంగా మనం వైద్యం చేసుకోవడానికి తప్పకుండా ముందుకొస్తే మనం ఏ రకంగా అభద్రతా భావానికి గురికావాల్సిన అవసరం ఉండదు. తప్పకుండా ఈ ప్రభుత్వం